ఈరోజు జూబ్లీ హిల్స్ లోని బీజేఆర్ నగర్ లో బతుకమ్మ సంబరాలు అంబరా నడుస్తున్నాయి. ఈ రోజు మరి రామలమ్మ గారి ఆధ్వర్యంలో మరి రామలమ్మ గారు రాణి రుద్రమదేవి అసోసియేషన్ మరి రామలమ్మ గారు మరి వయసులో పెద్దవారైనా కూడా మరి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి నేటి భవితకు కూడా మనం చూపించాలి నేర్పించాలన్న ఉద్దేశంతో గొప్పగా మరి ఈ రోజు ఈ రామలమ్మ గారు అద్భుతంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అయిన వరలక్ష్మి గారిని గెస్ట్ గా పిలిచి ఈ రోజు బతుకమ్మ సంబరాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు తెలుసుకుందాం వరలక్ష్మి అక్క గారి మరి నోటి మాటతో ఏ విధంగా ఈ సంబరాలు జరుపుతున్నారు, బంగ్లాల నుండి బస్తీకి వచ్చి బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు, మరి దానికి గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ కరోనా సమయంలో బస్తీలో మా బతుకమ్మ అనేటువంటి విధంగా అంటే బస్తీలో ఉండేటువంటి మాలాంటోళ్ళ ప్రేమలు ఎట్లుంటాయి, బాంధాలు బాంధవ్యాలు ఎట్లుంటాయి, వీళ్ళలో ఎంత ఒకరికి సపోర్ట్ చేయాలి అనేటువంటి బాధల్లో ఉండే వాళ్ళను ఎంత గట్టిగా సపోర్ట్ చేయాలనేటువంటి నినాదాన్ని ఎట్లా నినదిస్తారు అనేటువంటిది ఇవాళ బతుకమ్మ ద్వారా అన్ని శానిటైజేషన్ ప్రికాషన్స్ తీసుకుంటూ మా బస్తీలో బతుకమ్మ అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ బీజేఆర్ నగర్ కి బతుకమ్మకు వచ్చి ఉన్నాను. గత 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు ఇక్కడ బతుకమ్మ మరి రామలమ్మ గారితో మీరు జరుపుకుంటున్నారు, విన్నాం, ఎంతవరకు నిజం? 100% అండి. ప్రతి ఇప్పుడు 10 సంవత్సరాలు కాదు, ఆంటీ మర్చిపోయినారు, 12 ఏళ్ళు అవుతుంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ బతుకమ్మ కోసం రావడము, అదే విధంగా వినాయక చవితి సెలబ్రేషన్ కూడా ఇక్కడ చేయడం, అమ్మగారి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ వీళ్ళు నిలుపుకోవడం, అమ్మవారి విగ్రహం ఎదురుగా కోలలేయడం అనేటువంటిది కూడా చాలా చాలా ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు దాదాపుగా దాటుతుంది. నేను ప్రతి సంవత్సరం కూడా 2-2 రోజులైనా తప్పకుండా నేను రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దేశ విదేశాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలా అయితే ముందుకు తీసుకుపోతున్నారో, ఈ కరోనా సమయంలో కూడా హైదరాబాద్ లో వరద నీళ్లు ముంచెత్తుతున్నటువంటి ఈ తరుణాన కూడా దేశ విదేశాలలో కూడా ఖతార్లో కావచ్చు, అదే విధంగా మన సౌదీలో కావచ్చు, న్యూజిలాండ్ లో కావచ్చు, బతుకమ్మలు సెలబ్రేట్ చేస్తున్నారు. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జరుపుకుంటున్నటువంటి ఈ బతుకమ్మ ఇక్కడ ఈ రోజు బీజేఆర్ నగర్ లో కూడా కండక్ట్ చేయడానికి, వీరితో పాటు ఆనందాన్ని పంచుకోవడానికి, అదే విధంగా ఒకరికొకరం ఏ విధంగా మనము బాసటగా ఉండాలి, ఏ విధంగా సపోర్ట్ గా ఉండాలి ఇలాంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో, ఈ సమయాల్లో బతుకమ్మను కూడా ఒక టీమ్ స్పిరిట్ తో తీసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ నినదించే విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇంతకు ముందు చూసుకుంటే గత బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసులలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరిపారు, మరి ఈ సంవత్సరం ఎందుకలా ఆపడం జరిగింది? ఆపడం అని కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కరోనా నేపథ్యంలో చాలా అంటే స్టే సేఫ్ స్టే హోమ్ అనేటువంటి దానికి ఎక్కువ మనము ఇవ్వాల్సి వస్తున్నటువంటి తరుణము. సో ఈ బతుకమ్మ పండుగలు అనేది చాలా అంటే సందడిగా చాలా మంది గ్యాదర్ అయి చేసేటువంటి దాంట్లో సోషల్ డిస్టెన్స్ లేకుండా అదే విధంగా పండగ వాతావరణంలో మనం ఎక్కడ మర్చిపోయి ఇబ్బందులలో పడతాము అన్న ఉద్దేశంగా జాగృతి పరంగా అంటే అఫీషియల్ గా చేయడం అనేటువంటిది అయితే జరుగుతలేదు. కానీ ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో కూడా వారి వారి స్థానాలను బట్టి కూడా బతుకమ్మను జరుపుకోవడం, అదే విధంగా ఏ కార్యక్రమాలను తీసుకున్నా కరోనా వారియర్స్ గా తీసుకునేటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్లకు మధ్యాహ్నం భోజనం అందించే దిశగా కావచ్చు, వేరే వేరే ఊర్లలకు వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లలకు వెళ్లే వాళ్ళను చేర్చే విధంగా కావచ్చు, ఎక్కడ కూడా జాగృతి ప్రోగ్రామ్స్ ఆపినటువంటిది ఏమీ లేదు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే మేము అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి చేయము, అడ్వర్టైజ్మెంట్ కన్నా కూడా నిజంగా అవసరార్థం ఉండే వాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడతాము అనే దాన్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. తెలంగాణ జాగృతి కవిత గారు బతుకమ్మ అంటే కవిత అనే సందర్భాలు వింటున్నాం, కవిత గారు అంటే బతుకమ్మ, ఈ రోజు బతుకమ్మని విశ్వపీఠం మీద పెట్టారని చెప్పి పలువురు అనుకుంటున్న మాటలు చూస్తూ ఉన్నాం, దాని గురించి మీ స్పందన? 100% అంటే బతుకమ్మ మొదలు పెట్టింది జాగృతి అని ఏ రోజు కూడా మేమనలేదు, మా కవిత గారు కూడా అనలేదు. కాకపోతే మర్చిపోయినటువంటి బతుకమ్మను అడుగుదేరిపోతున్న బతుకమ్మను వెలికి తీసుకొచ్చిన దాంట్లో మాత్రం జాగృతి మొదటి మెట్టులోనే ఉన్నది. గత 12 ఏళ్ళు అంటే మనము పరపాలనలో ఉన్నప్పటికీ కూడా మన సాంప్రదాయాలను మర్చిపోయే దిశగా మరుగున పడినటువంటి ఈ బతుకమ్మను వెలికి తీసుకొచ్చినటువంటి ఖ్యాతి మా కవితకది. మా కవితక నినదించినటువంటి బతుకమ్మ సంబరాలు మన తెలంగాణలో ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి బతుకమ్మ, నాలాంటి ఆడపిల్లలు ఇక్కడ ఉండేటువంటి అందరు ఆడపిల్లలు కూడా మాకు సపరేట్ రాష్ట్రం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్, మా సాంప్రదాయాన్ని మేము కాపాడుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ అని నినదించేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి మా కవితక్క, మా తెలంగాణ జాగృతి ఇప్పటికీ అదే స్టాండ్ తోటి ఉన్నది.
పదములు అనేటువంటిది తర్వాత ఈ పీటకి కానీ తెలంగాణ జాగృతి అనేటువంటిది ఒక ఎన్జీఓ ఈ ఎన్జీఓని తీసుకొని అంటే మన స్వరాష్ట్రంలోనే ఈ పండగ మరుగున పడినటువంటి అంశం ఎన్నో అవమానాలకు పాలైనటువంటి అంశం అట్లాంటి వాటిని అన్నిటిని కూడా అధిగమించి ఈ రోజు వెస్టర్న్ కల్చర్ లో దూసుకుపోతున్నటువంటి తరుణంలో కూడా చిన్న పిల్లలు కూడా బతుకమ్మల పాటలు పాడుతూ బతుకమ్మ పండగ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఆ పండగ కోసం షాపింగ్ చేస్తూ ఈ 9 రోజులు బతుకమ్మ ఆడేటువంటి సాంప్రదాయాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రతి గల్లీలో కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేటువంటిది కొంచెమే కానీ విశ్వ విదేశాలలో కూడా ఈ బతుకమ్మ ఆడడం అనేటువంటిది జరుగుతుంది. 9-10 విదేశాలలో కూడా బతుకమ్మ జరుపుకునేటువంటి అంశాలు ఇంకా నడుస్తున్నాయి. మన తెలంగాణ ఆడపిల్లలు మన తెలంగాణ కుటుంబాలు ఏ ఏ దేశాలు అయితే ఉన్నాయి అక్కడంతా కూడా బతుకమ్మలు జరుపుకుంటున్నారు. మనం యూట్యూబ్లలో ఫేస్బుక్లలో కూడా చూస్తున్నాం వాళ్ళందరినీ. ఆ బతుకమ్మ అనేటువంటి చూడగానే అరే మన బంధువులు ఇక్కడ ఉన్నారు అనేటువంటి తెలియకనే తెలుస్తూ ఎంతో బలాన్ని ఇస్తున్నటువంటి సమయం. ఓకే, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. రామలమ్మ గారు మీరు ఈరోజు గొప్పగా వరలక్ష్మి గారు కానీ మీ చుట్టుపక్కల అందరిని కానీ పిలుచుకొని అంత అద్భుతంగా బతుకమ్మ సంబరాలు చిన్నపిల్లలతో గడుపుతున్నారు. రాములమ్మ అంటేనే ఒక పోరాట వీరురాలు అని వింటున్నాం మనం, అన్నో పాటలు కూడా చూస్తున్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫీల్ అయ్యేది ఫస్ట్ నుంచి కూడా ఈ బస్తికి వచ్చి నేను 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఒక 4-5 ఏళ్ళు బతుకమ్మని జరగలేదు. ఇక్కడ చిన్నతనాన్ని వచ్చేది ప్రతి కోలాటంలో కానీ ప్రతి పోరాటంలో కానీ ఈ బస్తి నిలబడుతుందుకు బస్తి లీడర్ రామచంద్ర అని ఉండే ఆయన తేడు మేము 10 మంది ఆడవాళ్ళం పోరాటం చేసి బాలరెడ్డన్న మాకు బాలరెడ్డన్న ఈయన జనార్దన్ రెడ్డి అన్న మాకు ఇప్పుడు 20 బస్తీలు నిలిచినాయంటే ఆయన ధోరణ. ఫస్ట్ నుంచి కూడా మేము పోరాటం చేసినాం, జైలు పోయినాం, దెబ్బలు తిన్నాం. ఫస్ట్ నుంచి కూడా నలుగుట్లో కలిసిపోవాలి. నేను ఉన్నంతసేపు కూడా నాకు లేకున్నా పర్వాలేదు, 10 మంది నా చుట్టూ ఉండాలి, 10 మంది మేము ఒకరికి మేలు చేయాలని ఆ పోరాటం తేటే ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 5 ఏళ్ళంటే నాకు కొంచెం తెలిసి తెలియక ఇక్కడ సరిగా ఇది కాలేదు. నేను కన్న కష్టం చేసుకుంటే కూడా పదలకు ఇంతవరకు కూడా బతుకమ్మ అంటే బతుకమ్మ ఆడపిల్లల ఇళ్లకు అత్తగారి ఇళ్లలో కొంతమంది తీసుకుపోతారు, అమ్మగారి ఇళ్లలో కొంతమంది తీసుకుపోరని 12 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక సార పోసినట్టుగా అందరికీ చీరలు తెచ్చి ఉన్నా ఒక నేను ఎమ్మెల్యేని కానీ ఓ ఎంపీని కానీ ఎవరిని కూడా ఒక పైసా ఆశ పడకుండా నా తమ్ముడు లాయరు, నా బిడ్డ ఉంది, నాకు ఒకటే కూతురు, నాకు నా తమ్మునికి ఇచ్చుకున్నా నా మనవలు కానీ మా నా చుట్టూ బలగం కానీ అందరం కూడా కలిసిమెలిసిగా ఉండి నా కుటుంబం ఉండరు. ఇక నా కుటుంబం దగ్గర 100 ఇళ్ళకు ఉన్నాయి. కుటుంబం అంతా కలిసి ఏది చేసినా కానీ మేము మాకు కులభేదం లేకుండా, కులమని కూడా ఏం లేదు, మాకు కులభేదం లేకుండా అయిన వాళ్ళని కాని వాళ్ళు అందరినీ కూడా చేర్చుకొని ఈయేడు కొంచెం తక్కువ ఉన్నది 300-400 మంది తేటి ఏట బతుకమ్మని కానీ గణేష్ని పెట్ట కూడా 11 సంవత్సరాలు నా జాతి నుంచి నేను 20 ఏళ్ళ కానించి 30 ఏళ్ళ కానించి 11 సంవత్సరాలు నేను పెట్టి మళ్ళీ ఇప్పుడు వదులుకున్నాను. ప్రతి ఒక్క దానికి నేను ముందడిగేసి బస్సు వాళ్ళు కూడా అంత నాకు అనుకూలంగానే ఉంటారు. రామలమ్మ అంటే ఎవరో అన్నట్టు ఉండరు. అన్నిటికీ కూడా నేను ప్రతి దానికి కూడా నేను ముందల పోరాటం చేసినట్టుగానే ఫస్ట్ నుంచి కూడా ఈ బస్తుల మన బస్తీ మన బస్తీ అంటే మన పిల్లలు అంటే మన ఊరు, ఊరు బాగుపడాలి, మన బస్తీ బాగుపడాలని అంతా కలిసిమెలిసి కూడా మీ ఇప్పటి వరకు కూడా కలిసిమెలిసి చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు చూసుకుంటే బస్తీలో మరి ఎంతో అద్భుతంగా మరి రామలమ్మ గారు కానీ వరలక్ష్మి గారు కానీ మరి బస్తీ బతుకమ్మ బస్తీలో ప్రేమలుంటాయి, అభిమానాలు ఉంటాయి, చిన్నపిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని ఒక అద్భుతమైన నినాదంతో ముందుకు సాగుతూ మరి ఈ విధంగా ఇప్పుడు ముందుకు సాగుతున్నారు. బతుకమ్మను కూడా మరి ఇప్పుడు వెళ్ళి ఆడబోతున్నారు. వాళ్ళ ఆట పాటలు కూడా చూసి మనము నేటి సమాజానికి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. Yeah, boys and girls.